ఇటీవల కాలంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో వృద్ధురాలి మృతికి సంబంధించి వివరాలను నర్సరావుపేట పట్టణంలో డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిహెచ్ విజయభాస్కర్రావు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన అర్ధరాత్రి పెరవలి మణికంఠ అనే ముద్దాయి మృతురాలు మస్తాన్ తిట్టుకున్న విషయాన్ని ముద్దాయి మనసులో పెట్టుకుని ఆమె మీద కక్ష పెంచుకుని మస్తాన్ ఇంటికి వెళ్ళగా మంచం మీద పడుకుని నిద్రపోతున్న మస్తాన్ తల క్రింద ఉన్న దిండును తీసుకుని ముఖం మీద పెట్టి ఊపిరి ఆడకుండా ఆమెను అంతమొందించాడని వెల్లడించారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు అధికారి నర్సరావుపేట రూరల్ సీఏ భక్తవత్సల్ రెడ్డి తన స్పెషల్ టీం ఎస్ఐలు సురేష్ బాబు మరియు హాజరత్తయ్య మరియు సిబ్బంది సహాయంతో ముద్దాయిని నకరేకల్ అడ్డు రోడ్డు వద్ద పట్టుకుని అరెస్ట్ చేసి నర్సరావుపేట కోర్టు నందు హాజరుపరచడం జరిగిందన్నారు. విప్పర్ల గ్రామానికి చెందిన పెరవలి మణికంఠ అనే అతను గతంలో మన నర్సరావుపేట సబ్ డివిజన్లో 4 మోటార్ సైకిల్ దొంగతనాలు, అదేవిధంగా గుంటూరు టౌన్లో 2 మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి అతను కేసులు కూడా కోర్టు నడుస్తూ ఉంటే తర్వాత కోర్టులో ఆ కేసులు డిస్పోజ్ అయ్యాయి. సో ఇతను మొదటి నుంచి కూడా చెడు నడతగల వ్యక్తి. ఇతను గతంలో లారీ డ్రైవర్గా పోయేవాడు. పోయినా సరే గ్రామంలో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఇతను ఇతనికి తాగుడు అలవాటు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఇతను గణపురం దగ్గర ధనలక్ష్మి స్పిన్నింగ్ మిల్లో ఒక ఎంప్లాయీగా పోవడం జరిగింది. అక్కడ అదే తర్వాత అదే ఈ యొక్క విప్పల గ్రామానికి చెందిన ఈ యొక్క చనిపోయిన వ్యక్తి మస్తానికి చిన్న కోడలు మస్తాన్ చిన్న కోడలు జమీల కూడా అదే ఫ్యాక్టరీకి పనిచేయడం పోవడం జరుగుతుంది. అక్కడ ఆమెతో పరిచయం తెచ్చుకొని ఆమెతో తరచుగా మాట్లాడటం జరగడం వల్ల గ్రామం వాళ్ళంతా ఈ విషయం తెలిసి చివరికి ఈ యొక్క మృతురాలు మస్తాన్కి కూడా విషయం తెలవడం ఆమె ఈ యొక్క మణికంఠ అదే దారిని పోయినప్పుడల్లా కనిపించినప్పుడల్లా అతను తరచుగా తిడుతూ ఉంటుంది. ఎందుకంటే నీ వల్ల ఎన్ని సంవత్సరాలు నాశనం అవుతారని చెప్పేసి మామూలుగా తరచుగా తిట్టడం గ్రామాలు చేస్తారు అలా చెప్పడం జరిగింది. అది వీడి మనసులో పెట్టుకొని 12 తేదీ రాత్రి ఈమె నన్ను తరచుగా తిరుగుతూ గ్రామంలో నన్ను అవమానపరుస్తూ ఉంది, ఎలాగైనా సంపాలనే ఉద్దేశంతో ఈ నెల 12 తేదీ రాత్రి అతను 12:30 గంట ప్రాంతంలో ఆ యొక్క చనిపోయిన మస్తాన్ ఇంటికి పోవడం, అక్కడ ఆమె బయట ఆ మంచం వేసుకొని నిద్రపోవడం గమనించి ఆమె తల కింద దిండు అందుబాటులో దిండు తీసుకొని ఆ ముఖం మీద పెట్టి ఆమెను ఊపిరాడకుండా చంపడం, తర్వాత ఆమెను రేప్ చేయడం, రేప్ చేసిన తర్వాత గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సో ఈ కేసులో మా ఇన్స్పెక్టర్ గారు కొంచెం టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. నేరస్థానంలో లభించిన ఆధారాల ప్రకారంగా సైంటిఫిక్గా మృతుడి యొక్క వస్తువులు ఎక్కడెక్కడో మిస్ అవడం అవన్నీ మేము టెక్నికల్గా సైంటిఫిక్గా దర్యాప్తు చేసి ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ యొక్క టీము గతంలో రొంపిచర్ల పనిచేసిన హజరత్ ఎస్ఐ గారు ప్లస్ అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న సురేష్ ఎస్ఐ గారితో సహాయంతో ఈరోజు సాయంత్రం 4 గంటలకి నగరికి అడ్డ రోడ్లో వద్దాయని కేసు పట్టుకొని ఈరోజు మేము కోర్టు పంపడం జరుగుతూ ఉంది. సో ఈ కేసులో చాలా చాకచక్యంగా కష్టపడి టెక్నికల్గా దర్యాప్తు చేసిన మా ఇన్స్పెక్టర్ గారికి, ఆయన సహకరించిన మా ఎస్ఐలకి, మిగతా సిబ్బంది అందరికి నేను పోలీస్ శాఖ తరఫున ఎస్పీ గారి తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.